బాబా మీ పేరు? నా పేరు మాయలేడు తాతారావు. ఏం చేస్తుంటారు బాబా? నేను ఒక 37 సంవత్సరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాను లాస్ట్ ఇయర్ మార్చిలో. ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి? ఎలా ఉంది అసలు పరిపాలన? ఎలా ఉంది అభివృద్ధి? ఎలా ఉంది పరిపాలన అభివృద్ధి అంటే ఏదో వాళ్ళ బటన్ నొక్కుతున్నారు. 13,000 ఎంతో అమౌంట్ వేస్తున్నారు పిల్లలకి, కానీ వాళ్ళ ఎయిట్ లేదని చాలామంది ఆల్రెడీ యూట్యూబ్లో నాటిలోనూ వస్తున్నాయి. కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి ఎయిట్ లేదు అంటున్నారు. మొన్న ఏదో ఎమ్మెల్సీ సీట్లో 3 సీట్లు వచ్చాయి, మేమే గెలిచామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అయితే వాళ్ళందరూ మావాళ్ళు కాదు, గ్యాడ్జెట్లలో ఫ్యాన్ గుర్తుకి వేయలేదు, సైకిల్ గుర్తుకు వేసినవి ఏం కాదు అని వాళ్ళు అంటున్నారు. కానీ యాక్చువల్గా కొంత మార్పు ఉంది ప్రజల్లో. మా ఓట్లు మేము ఇచ్చే పథకాలను బట్టి మా ఓట్లు మాకు ఉన్నాయి, మేము గెలుస్తామనేమో వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ రావాలా? కానీ బాబా అంటే ఇప్పుడు 10,000 అని 18,000 అని రకరకాల పథకాలు పెట్టాడు కదా, అంటే ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది బాబా? అంటే వాస్తవాలు అయిపోయింది అసలు ఈ 75 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఖజానా ఖాళీ అని ఎవరు ఇంతవరకు చెప్పలేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిఎస్ గారు ఖజానా ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నాడు ఆయన. అంటే మన పరిస్థితి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు అభివృద్ధి లేదు, ఎక్కడనే అభివృద్ధి చెందుతూ లేదు. ఏదో డబ్బులు వేస్తున్నాం, అవి ఎంతమందికి అందుతున్నాయో ఎంతమందికి అందుతూ లేదో ఎవరికి తెలియదు. ఈ ఎంప్లాయీస్ని అయితే మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుల పరంగా ఎక్కువ ఎంత 7 లక్షల కోట్లు ఎంతో బాకీ కూడా ఉందట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అప్పుకి వెళ్తే వాళ్ళు కూడా ఇచ్చేవాటం ఏం లేదు, కేంద్రం గవర్నమెంట్ కూడా ఇవ్వద్దు అంటుందని అనుకుంటున్నారు. ఇంకా అంటే బాబు ఇప్పుడు అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఎలా ఉందంట పరిస్థితి? అభివృద్ధి లేదు, ఎక్కడుంది? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడూ అయిపోతుంది, ఇంకా 75% అయిపోయింది, ఇంకా 5% ఉందని అప్పుడు అన్నారు. అప్పుడు మినిస్టర్ గారు ఉమా గారు అన్నారు అప్పుడు. ఇప్పుడు 4 సంవత్సరాలు జరిగిపోయింది, ఇంతవరకు అసలు దాని మీద రాయేసిన వాళ్ళు లేరు, అసలు ఉపయోగం లేదు. లేకపోతే నదులన్నీ అనుసంధానం అయిపోను చాలా మట్టుకి ఆ గవర్నమెంటే ఉండుంటే. కానీ ఇప్పుడు అస్సలు ఎక్కడ ఏం లేదు. వేస్తున్నాం అంటున్నారు అంతే. నిన్న కాకమన్న వచ్చింది తెలంగాణ, వాళ్ళ చూడండి రాజధాని ఎలా కట్టారు. అలా కట్టారా? నిన్న కాకమన్న కూడా 170 అడుగులు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టాడు. ఆ మొత్తం అంబేద్కర్ వారసుడు మనవన్న తీసుకొచ్చి ఓపెన్ చేయించాడు, సెక్రటరేట్ కట్టాడు. మరి అలాంటిది మరి మన ఆంధ్రప్రదేశ్కి మరి ఏంటో దౌర్భాగ్యం అంటే ప్రజలు చేసిన పాపం, లేకపోతే ఏంటో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది. కానీ అంటే చదువుకున్న పిల్లల పరిస్థితి కూడా అదే అంతే అంతే అసలు పిల్లలకి ఏమి లేదు. వేస్తున్నారు అంటున్నారు, ఎంతమందికి వేస్తున్నారు అన్నది లేదు. ఊరికి ఒక 70 మంది ఉన్నారనుకోండి, ఓ 20 మందికి వేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకే, ఏమి ఉన్న వాళ్ళకి ఇట్లు లేదు. అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు చిన్న కారు నీ పేరు మీద ఉంది, అసలు ఇవన్నీ పెట్టమని ఎవరు చెప్పాడు? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఎవరు చెప్పాడు? అదే కదా, ఎంత వేస్ట్ కదా. కరెంట్ బిల్ పెరిగింది కూడా మొన్నమొన్నే కదా, 2-3 సార్లు పెరిగింది. వారు ఒక్క సర్వీస్ ఉన్న వాళ్ళకి కూడా 300 యూనిట్లు దాటితే చాలా ఇబ్బంది అయిపోయింది ప్రజలకు, ప్రతి ఒక్కరికి అయిపోయింది. కానీ బాబా ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా రీయింబర్స్మెంట్ వేసి డైరెక్ట్ అకౌంట్లో స్కూల్ కాలేజ్ అకౌంట్లో. రాజశేఖర రెడ్డి గారు తెలివైనడండి, కానీ అలాంటి వాడే అనుకున్నారు ఇతను. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన వచ్చిన తర్వాతే కదండి భూమి యాలజీ పెరిగింది. భూమి యాలజీ పెరిగిపోయింది. మాకు 30 లక్షలు 40 లక్షలు ఉన్న పొలాలు కూడా ఇవాళ 2 కోట్లు అమ్ముతుంది ఎకరం. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు, వేస్తున్నారు అంటున్నారు అంతే. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండదు బాబు? ఆయన పాలనలో బాగానే ఉంది కానీ బాగానే చేశారు, కానీ కొంతమంది కార్యకర్తలు పాడు చేసిన మూల నుంచి 99% కొంత పోయింది. కార్యకర్తల్లో కూడా కొన్ని ఉన్నాయి చెడ్డ, కానీ అంటలేదు ఉన్నాయి లేదని అంటలేదు. ప్రతి గ్రామానికి కూడా 2-3 కార్యకర్తలు కొంత పాడు చేసినవి ఉన్నాయి. అది మా ఊర్లోనే కాదు, మొత్తం మా ఊరు బాగా ఎక్కువ పాడు చేశారు, లోకల్లో కొంతమంది పాడు చేశారు. మరి ఈసారి ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్స్ పరిస్థితి ఈసారి? అంటే అదే వాళ్ళ ధైర్యం వాళ్ళకు ఉంది, వీళ్ళ ధైర్యం వీళ్ళకు ఉంది. తెలుగుదేశం ఇప్పుడు లోకేష్ బాబు మొత్తం ఈ 175 నియోజకవర్గాలు తిరిగెత్తే ఇక పవన్ కళ్యాణ్ తోడు కూడా పొత్తు లేకుండా కూడా ఆల్రెడీ గెలిచేలాగా ఉంది వాతావరణం. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి పొత్తు ఉంటుందో ఉండదో అన్నది ఎవరికి తెలియదు. పొత్తు ఉంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బాబా అంటే 99% వచ్చేద్ది, పొత్తు లేకపోతే తక్కువ మెజార్టీలతో గెలుతుంది. జగన్ ఏమో 170 స్థానాలు అంతా కళలో. నేను పోటీలో ఉన్నాను అనుకోండి, నేను 10,000 మెజార్టీతో గెలుతాను, 50,000 మెజార్టీతో గెలుతాను నేను అంటాను. గెలవకపోయినా సరే అనాలా, అంతే అనాలా ధీమా.